కరెంట్ లేదు, కరెంట్ మాత్రం పూర్తిగా ముందు చూపు లేకపోవడం వల్లే అయిపోయింది. పక్కన తెలంగాణలో పవర్ కట్ లేవు. యాక్చువల్గా మనం విడిపోయినప్పుడు లెక్క చూసుకుంటే తెలంగాణ పవర్ షార్టేజ్లో ఉంది, ఆంధ్ర పవర్ సర్ప్లస్లో ఉంది. అయితే కొనుక్కోవాలి కదా, కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి ప్రజలతోటి ఇదో మీకు 3020 రూపాయలు ఈ నెల నుంచే చేద్దాం అనుకున్నాను, 3000 చేయినా, లేకపోతే వాళ్ళు పవర్ ఇమ్మంటున్నారు పూర్తిగా 24 గంటలు విద్యుత్ కావాలంటున్నారు, 12 గంటలు ఇస్తానంటున్నాను, 12 గంటలు విద్యుత్ ఇచ్చి మీకు 3000 చేయడానికి మీరు అందరూ ఎస్ అంటే చేస్తాను అంటే అందరూ ఎస్ అంటారు. దీనివల్ల ఏంటి, ఇళ్లలో కరెంటు పోతే మనం ఇంతకుముందు బాధలు పడ్డాం, ఈవేళ ఇండస్ట్రియల్ కరెంటు 2వ రోజు ఇచ్చారు హాలిడే. ఒక్కరోజు హాలిడే ఇస్తే ఎన్ని వర్క్మెన్ డేస్ పోతాయి, ఎంత ఆదాయం పోతుంది, ఎంత జీడిపి దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటడం వల్ల ఎంత ట్యాక్స్ దెబ్బతింటుంది, ఇవేమి కూడా లెక్క వేయట్లేదు. 151 మందిలో ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఎవడైనా ఒకడు వచ్చి తప్పు చేస్తున్నావు అని ఆయనకి అనగలిగినటువంటి మనిషి లేకుండా పోయాడు. ఇంత సెల్ఫ్ సెంటర్డ్ రాజకీయాలు అయిపోయాక ఎవడో ఒకటి చెప్పాలిగా, నాకేం పని, ఏదో మీరు అడిగారు నేను చెప్తున్నాను, లేకపోతే నాకేం పని, నాకు వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రెండ్సే, ఎందుకు వాళ్ళతో నాకు తగు, ఇది అవగానే ఫోన్లు చేస్తారు మా మీద పడుతున్నావు అంటారు. కానీ యథార్థం ఇది, ఇది ఇందులోంచి బయటపడడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్గా తప్పు, నో డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దెబ్బతినేస్తాం. మీకు తెలుసు, మీ కుటుంబాల్లోనే చాలామంది మీ బంధువులు ఉంటారు, జాగ్రత్తగా ఒబ్బిడిగా ఉన్నవాడేమో పా పైకొచ్చి ఉంటాడు, ఎవడైతే కళ్ళు నెత్తికెక్కి ఖర్చు పెడతాడో వాడు మన ఎదురుకుండానే పతనం అయిపోయి ఉంటాడు. వాడి పిల్లలందరూ అడుక్కు తింటూ ఉంటారు, వీడి పిల్లలు ఇంజనీరింగ్ ఫారెన్లో ఉంటారు, మన ఫ్యామిలీస్లోనే ఉంటాయి. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితోటి, చంద్రబాబు నాయుడు అయితే రామోజీరావు గారితోటో లేకపోతే రాధాకృష్ణ గారితోటో వాళ్ళతోటో వీళ్ళతోటో కన్సల్ట్ చేస్తాట అని అన్న ఉండేది, జగన్మోహన్ రెడ్డికి టా కూడా లేదు, ఎవరో లేదు, నో కన్సల్టేషన్, ఎవడన్నా సరే వెళ్తాం, ఆయన చెప్పింది బయట చెప్పడానికి ఎవరో ఒకళ్ళు దొరినట్టు వాళ్ళతో చెప్తాడంతే, ఎవరితోటి మాట్లాడు, ఏ ఆఫీసర్తోటి కన్సల్ట్ చేయడు, ఏ ఎకనామిస్ట్ తోటి మాట్లాడు, వేసుకున్నాడు ఒకటి. అతను బిజినెస్ మ్యాన్, అది మాత్రం నాకు తెలుసు, పక్కా బిజినెస్ మ్యాన్, ఖచ్చితంగా ఏం చేసినా సరే వ్యాపారాత్మకంగా ఆలోచించే చేస్తాడు. దీనివల్ల నాకు ఈ బెనిఫిట్ ఉంది అంటేనే వ్యాపారం, వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తాడు. నేను అనుకున్నదే చెప్పాను మీకు, ఆయన బెనిఫిట్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ ఓటర్స్ టోటల్గా మనతో ఉంటారు. కానీ దీనికి ఒక అపశృతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఒక అపశృతి ఒకటి మర్చిపోకూడదు, 10,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అది మర్చిపోకూడదు. పోలింగ్ 10 రోజుల్లో ఉందనగా 15,000 ఇచ్చాడు, పసుపు కుంకుమ ఏదో పేరు, 15,000 తీసుకున్నాక నేను అప్పుడు ఇదే వైజాగ్లో మీడియా ఎవరో అడిగితే చెప్పాను, చెప్పలేను నేను ఎవరు వస్తారు నెక్కుతారని, 15,000 తీసుకున్న వాళ్ళు ఓటు వేసేటప్పుడు డెఫినెట్గా పేదవాడు మోసం చేయలేడు. ఆ లోపల గుడ్డల మధ్యలోకి వెళ్ళి అలా నిలబడి చూసినప్పుడు ఈ 10,000 మనం పుచ్చుకున్నాం, ఓటు అయిపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామేమో, మన ఒక్క కోటితో ఏమవుతుందిలే, యువతలాడు ఎంత కావాలని కోరుకున్నా టక్మని చెప్పి ఎవరు డబ్బు ఇచ్చాడో అడిగి నొక్కేస్తారు. నేను అలాగే అనుకున్నాను, కానీ ఏం నొక్కలే, 10,000 పుచ్చుకుని ఇంకా 10,000 ఇచ్చాడు కాబట్టి ఇంకేం ఇస్తాడు లేదను, అతను వస్తే చాలా ఇస్తాను అంటున్నాడని అతను నొక్కారు. ఇప్పుడు వచ్చి 3,000 ఒక్కసారి ఇస్తే నీకు దుబారా ఖర్చు అయిపోతుంది కాబట్టి రోజుకి 200 చొప్పున నెలకు 6,000 మీ అకౌంట్లో అలా పడుతూ ఉంటాయి, మీరు తీసుకోవటం ఖర్చు పెట్టుకోవడం తీసుకోవటం ఖర్చు పెట్టుకోండి చెప్పాడు అనుకోండి, అంత అలా చెప్తేనే కదా ఎలక్షన్. రేపు ఎలక్షన్కి ఎవడ ఎంత ఇస్తాడు అన్నది చెప్పుకుని వెళ్ళాలి ఎలక్షన్కి, మన స్టేట్ అలా పరిస్థితికి వచ్చింది. అవ్వదని మనం చెప్పేసింది కదండి, మాకు సంబంధం లేదని. పార్లమెంట్ చేయాలి, పార్లమెంట్లో డెఫినెట్గా చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్, ఈ ఎలక్షన్ కమిషన్కి పార్లమెంట్ డైరెక్షన్ ఇవ్వండి, ఏమనంటే ఎలక్షన్ మేనిఫెస్టో లీగల్ స్క్రూటినీకి లోబడి ఉండాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక ఏమైనా తేడా ఇస్తే దానికి సంబంధించినటువంటి వీడు ఎలక్షన్ కమిషన్ వాడు సుప్రీంకోర్టును అడుగుతాడు ఇది యాక్సెప్ట్ చేయమంటావా అని. సుప్రీంకోర్టు ఒక కమిటీ వేస్తుంది మొత్తం అన్ని పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టోలో దాని ద్వారా వెళ్ళాలని. అది చూసి వాడిని చాలా ఇదే పెద్ద కష్టమేం కాదు, 3,000 ఇస్తాను అంటే 3,000 చొప్పున 100,000 మందికి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇస్తావు ఇన్కమ్ ఏంటి సోర్సు ఎక్కడ చెప్తాడు. ఇవన్నీ చాలా చిన్న పనులు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు, అందరూ ఇలాగే వస్తున్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, 100% ఉందండి. కానీ అన్ని పార్టీలు ఎవడో నడుము కడతాడు, కమ్యూనిస్టులు పాపం వాళ్ళ నడుము పూర్తిగా విరిగిపోయింది, ఇంతకుముందు కనీసం 40-50 మంది ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. అడిగేవాడు ఎవడు, అసలు అడిగినా అక్కడ వినేవాడు ఎవడు,
ఇక్కడ ఉన్నది మోడీ. అన్ని పార్టీల వాళ్ళు మోడీ కనుసన్నల్లో నడవలసిందే, కాంగ్రెస్తో సహా. ఏ పార్టీ కూడా ఆయన్ని దాన్ని దూరంగా లేదు. లేకపోతే ఎంత ధైర్యం అండి, కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసుకుని సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఆయన గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నాడు. గవర్నమెంట్ వ్యాపారం చేయదు కంటే టోటల్ క్యాపిటలిజం వైపు వెళ్ళిపోతున్నాం. ఎవడు మాట్లాడు? ముందు దానికి ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఆ సోషలిస్ట్ అన్న పదం తీసేయాలి. అందులోంచి సోషలిస్ట్ అన్న పదం తీసేయాలంటే అమెండ్మెంట్ చేయాలి. నేను ఒక కాంగ్రెస్ ఎంపీ గారిని అడిగితే ఆయన అంటాడు, ఉద్దాబాబును ఇలాంటివన్నీ పెట్టకో, చేసేస్తాడు అమెండ్మెంట్ అన్నాడు. ఎలా చేస్తాడా? మెజార్టీ ఉండాలిగా 2/3 అంటే మీ రాష్ట్రంలో వైసీపీ వాడు ఉంటాడా, తెలుగుదేశం వాడు ఉంటాడా వ్యతిరేకంగా మోడీకి? ఇద్దరు, ఒకడు హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు, ఒకడు బయటకు వచ్చేటట్టు లేట్ అయిపోయింది అంటాడు, ఎగ్గొట్టేస్తారు. అదే మేనేజ్మెంట్, ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అదే. చేసి పాస్ చేసేసి తీసి పారేస్తాడు, తీసి సెక్యులరు ఇవి రెండు తీసేస్తాడు. అని అవన్నీ జిల్లాలు పెంచడం, ఇవన్నీ కూడా నేనేం పెద్ద అందరూ చేసే ట్రిక్లే ఇవి. దానివల్ల పెద్ద నష్టం ఉండదు, పెద్ద లాభం ఉండదు. జరగబోయేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే, మొన్న ఈయన పట్టుకెళ్ళి మోడీ గారిని కలిసి కాగితం ఇచ్చిన దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాయలేదు. మీరు గమనించారా అది? కానీ పేపర్లో వచ్చిందిగా, మోడీ నేనే ఉన్నావు, మూడో వ్యక్తి కాదు, పేపర్ పేపర్లో లేదు, స్పెషల్ కేటగిరీ లేదు. వాళ్ళు ఇచ్చిన పేపరే మాట్లాడుతున్నాను నేను. వాళ్ళిద్దరు లోపల ఏం మాట్లాడుకున్నారో, ఉక్రెయిన్ గురించి మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, దాని మీద కట్టలేదు నేను. వాళ్ళు ఇచ్చిన పేపర్లో మాత్రం స్పెషల్ కేటగిరీ అనేది తీశారు, పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడిచిందే స్పెషల్ కేటగిరీ మీద, సరే అది తీశారు. పోలవరం యాక్ట్లో ఉంది, యాక్ట్లో ఉన్న పోలవరం యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి. ఏమి వద్దు, ఇంకా ఎడిషనల్ ఏమి వద్దు, అది కూడా అడగలేకపోతున్నారు.